అమ్మా ఆ నేను ఇప్పుడు హీరోగా రెండు సినిమాలు చేస్తున్నా అమ్మా ఓకే ఓకే రిలీజ్ అవగానే చూపిస్తా అమ్మా ఏంట్రా అమ్మకి అబద్ధం చెప్పావా ఏం చెప్తావ్ ఏ సినిమా చేశానని చెప్పు హాలీవుడ్ సినిమాలు చేస్తానని చెప్పా హాలీవుడ్ సినిమాలా ఆ రెండు చూపించా కూడా మా అమ్మకి ఏ సినిమారా స్పైడర్ మ్యాన్ మాస్క్ వేసుకుని నేనే అని చెప్పా మా అమ్మ నమ్మేసింది అవతార్ చెప్పలేదా అవతార్ కూడా చెప్పాను యాస్టిస్ కొన్నా నేను ఏదో ఆడిషన్ కేల్లానని చెప్పావు ఏంటి ఏమైంది డైలాగ్ ఇచ్చారురా చెప్పలేకపోయానురా నీ పరిస్థితి ఏమైంది నేను హీరోగా సినిమా అడిగారురా ఆడిషన్స్ కేల్లేప్పుడు ఓకే అన్నారు తర్వాత వితౌట్ మేకప్ ఫోటో పంపిమన్నారు పంపించా ఫోన్ లెత్తట్లేదు ఏంటో నీ పరిస్థితి ఏంటరా ఏ సినిమాకి పిలిచినా కూడా ఫ్రెండ్ క్యారెక్టర్ అడుగు తీయట్లేదురా నీకు ఎందుకు ఇస్తారురా ఆడ 30 సంవత్సరాల నుంచి ఫ్రెండ్ గారు అడుగుతున్నాడు ఇడు ఫ్రెండ్ గారు అడుగుతా అదే ఫాదర్ గారు అడుగుతున్నారు అంతే అవును అప్పటి నుంచి ఉన్నాడా లేకపోతే అల్లు రాగానే ఉన్నారా అతను ఫ్రెండ్ గారు చేశారు మీరు ఇంత అంటున్నారు గానీ నాలాగా ఎక్స్‌ప్రెషన్ లేకుండా ఎక్స్‌ప్రెషన్ లేకుండా ఒక ఎక్స్‌ప్రెషన్ పెట్టండిరా అంతా నా ఇష్టం యడా పడా ఏం చేసినా అడిగేది ఎవడరా నా ఇష్టం థాంక్యూ సర్ నేను కూర్చోమన్నది రమ్మన్నది రండి ఎవరు మీరు ఆడిషన్స్ అన్నారు కదా సార్ ఆర్టిస్ట్ సార్ వచ్చాం ఈ ముగ్గురు ఎవరు ఆర్టిస్ట్ గురు ఆర్టిస్ట్ లే సార్ మెల్ల బోర్డు చేసుకుని రావాలి నేను ఆర్టిస్ట్ నే నేను ఆర్టిస్ట్ నే నేను కూడా ఆర్టిస్ట్ నే అని బోర్డు చేసుకుని రావాలి కదా మీ దగ్గర ఫోటోలు గట్టి ఏమున్నాయి అబ్బో మామూలు ఫోటోలు కాదు సార్ ఇది అమెరికాలో దిగింది సార్ ఇది ఆస్ట్రేలియా సార్ ఇది లండన్ సార్ ఇది నిన్న మొట్ట స్విస్ వెళ్ళే సార్ అక్కడ ఏంటి వెనకాల నుంచి ముందు నుంచి మొత్తం నలిపి కనిపెత్తుంది ఏంట్రా వితౌట్ మేకప్ నా ఫోటో చూడండి సార్ నాటకాలు కూడా వేసాను సార్ రీసెంట్ గా ఇది కృష్ణుడి గెటప్ సార్ కృష్ణుడి గెటప్ ఏది ఫ్లూట్ ఏదిరా ఫ్లూట్ తెచ్చుకోలేదు సార్ రెంట్ ఎక్కువ ఉందని తెచ్చుకోలేదు సార్ కిరీటం ఏది కిరీటం కూడా సార్ తెచ్చుకోలేదు రెంట్ ఎక్కువ అని కాస్ట్యూమ్స్ ఏవరా లక్ష్మణ్ సార్ మరి కృష్ణుడు ఎందుకు అవుతుంది ఇది కృష్ణుడు ఎందుకు అవుతుంది ఇది ఏది చిరంజీవి గారు వాయిస్ చేయి ఒకరు నా ఒంట్లో ఉంటది హీరోయిజం నా ఇంట్లో ఉంటది రా ఏది కార్టూన్ సినిమాలకు డబ్బింగ్ చెప్పే డైరెక్టర్ వాయిస్ రంగమ్మ ఆయన ఏం చేస్తాడు మా ఆయన లేడయ్యా సంవత్సరం కిందట యాదవ్ సచ్చిన నన్ను వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు అయ్యో అవునా అయ్యో అంటూ లోపలికి రమ్మని సాగి చేస్తాడంటే వీడు ఇంత చిన్న వయసులో నీకు ఇలా జరగడం నాకు చాలా బాధగా ఉంది రంగమ్మ నువ్వేం భయపడకు చూడండి అమ్మగారు నేను ఒంటరిగా నా పని చేసుకుంటుంటా అయ్యగారు ఇలా ఇలా లోపలికి రమ్మని సాగి చేస్తున్నాడు అమ్మగారు కాదు మీ అయ్యగారికి యాక్సిడెంట్ మెల్లో ఉన్నారో అడ్డం తిరిగింది అప్పటి నుంచి అడ్డ ఇలా 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 అంటూ ఉంటాడు ఓ అవునా అయ్యగారు చేసింది ఆ సైకిల్ కాదా ఆ సైకిల్ కాదా అంత సంతోషపడక్కర్లేదు పెళ్ళైందా నీకు ఇంకా కాలేదు సార్ ఎంత నీ వయసు 25 లేత వయసు వాడువే శైలు ఏమండి ఇంట్లో మీ ఆవిడ లేదా లేదు గంట తర్వాత వస్తాంది ఈవిడకి నువ్వు సైగ చేస్తున్నావంట ఆవిడకి నేను సైగ చేయడం ఏంటి మేడం స్టేషన్ లో ఒక టెర్రరిస్ట్ దూరి జనాలందరినీ భయపడుతుంటారు సార్ మీరెళ్ళి హీరోయిన్ ని జనాలందరినీ కాపాడాలి సార్ ఇది సీన్ టెర్రరిస్ట్ క్యారెక్టర్ అన్నారు ఇక్కడికి వచ్చి చూస్తే ఎవరు లేరేంటి బహుశా కోంపల్ రైల్వే స్టేషన్ నాంపల్ రైల్వే స్టేషన్ షూటింగ్ కోంపల్ రైల్వే స్టేషన్ అయి ఉంటది అక్కడికి వెళ్ళి చూద్దాం ఇప్పుడు ఆ పెద్ద ఆర్టిస్ట్ కనబడుతున్నాడు కదా ఆయన ఆర్టిస్ట్ కనబడుతుంది నమస్తే పెట్టచ్చు కదా నీ సీన్ ఏం లేదు టెర్రరిస్ట్ వస్తాడు అక్కడ ట్రైన్ కోసం వెయిట్ చేస్తుంటావు డైలాగ్ చెప్పు ఎందుకంటే ఇవన్నీ నువ్వు ఓవర్లాప్ చేసి డైలాగ్ డైలాగ్ నయ్యా బాంబులు కాదు అది యాక్షన్ చెప్పాలి బాంబు వాడడం మొదలు పెడితే నాకంటే బాగా ఎవడు వాళ్ళాడు ప్లీజ్ అండి నన్నేం చేయకండి నేను ఉండేది కుకుట్పల్లిలో హౌసింగ్ బట్టి ఇంటి నెంబర్ 3 ఒక్కదానే ఉంటాను
ఎండాకాలం అమ్మా, పైనంతా ఎండగా ఉంది, కాలు మాడిపోతుంది, ఈ కాలు కూడా చెప్పేసుకుంటానమ్మా. చెప్పు తగ్గింది. అదేంటమ్మా? రెండు కాళ్ళకి రెండు చెప్పులు వేసుకునే స్తోమత మనకి లేదు బాబు. ఏమ్మా? మనం పే పే పేదరికం బాబు. నీకు ఇష్టం కదా అని నాలుగు వీధుల్లో తిరిగి నాలుగు రూపాయలు సంపాదించి నీకు మేకప్ కిట్ కొన్నానమ్మా. ఇంకో రష్మి ఆమెకిస్తున్నావేంటి చెల్లమ్మా? ఏమా? మీరు పోయిందన నా కోటి రూపాయలు ఆస్తి తిరిగి వచ్చిందండి. ఈ సగం మాకు. నానా, చెక్కుని సగం వాడికి ఇచ్చి సగం చెక్కు నువ్వు పెట్టుకున్నావేంటి? పూజి చెక్కు తీసుకున్న స్తోమత మనకి లేదు. మీ ఈటీవీలో